అంటే బ్లాకులో పైసలు అమ్మిన తర్వాత ఏకంగా ఇన్కటాక్స్ రైడింగ్ చేస్తే కోట్ల రూపాయలు దొరికినాయి. అట్లాంటి వ్యక్తులకు మీరు ఇచ్చారు. అదేవిధంగా గాయత్రి రవిచంద్ర, వారి టీఆర్ఎస్ పార్టీలో అనుబంధం లేకున్నా కూడా డైరెక్ట్ నామినేట్ చేశారు. వారి గురించి మాట్లాడిన తప్పింది తప్ప, అదే కాకుండా మేస్త్రి అని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, అదే ముఖ్యమంత్రి గారి మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి మేస్త్రి అంటే నేను తెలంగాణ రాష్ట్రంలో మీరు 671,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అది సరిదిద్దడానికి నేను మేస్త్రిగా వస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసినటువంటి విధ్వంసాల నుంచి బయటపడడానికి మేము మేస్త్రిగా వస్తున్నాం అని చెప్పేసి మాట్లాడిన తప్ప, ఆ సందర్భానుసారంగా మాట్లాడిన మాటలే తప్ప, అదే కాకుండా బిల్లారంగలాగా అంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, 6 నెలల కాలం పాటు విమర్శించడానికి చెప్తూనే ఫస్ట్ రోజు నుంచే స్టార్ట్ చేశారు. ఒక పల్లరాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని నిన్ననైతే ఏకంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. మరి ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అవుతాడు? మాకు 5 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చి మేము 64 స్థానాలు గెలిచిన తెలంగాణ రాష్ట్రంలో, మేము 64 స్థానాలు గెలిచిన తర్వాత మీరు ఎట్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు? అంటే మాకు ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి కుట్ర చేస్తున్నారు మీరు. దానిలో భాగంగా ఈ విషయం గురించి మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి తప్ప ఏదో వాళ్ళు విమర్శించాలనే ఉద్దేశం విమర్శించిన సందర్భం కాదు. అదే కాకుండా వారు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో కొన్ని పార్లమెంట్ స్థానాలు గెలవపోయినట్లయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగయ్యే ఒక అవకాశం చాలా దగ్గరలో ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ 2గా చీలే అవకాశం ఉందని చాలా స్పష్టం. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. ఎందుకంటే ఇది జాతీయ స్థాయి ఎలక్షన్లు, అదే కాకుండా ప్రధానంగా ప్రధానమంత్రి గారు ఎవరు ఉండాలని చెప్పి జరిగే ఎలక్షన్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఎవరికో ఒకరికి బేరం పెట్టే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినట్టే వృధా అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడిన సార్. బేరం అంటే మీరే చెప్పాలి సార్. అరే మీకు తెలుసు కదా, గత 9 సంవత్సరాల కాలం పాటు ఎవరికి మద్దతు ఇచ్చాడు? బీజేపీకి ఇచ్చాడు. నేనేది చెప్తారండి ఇవన్నీ కాదండి. రేవంత్ రెడ్డి గారు 45 రోజుల్లో సాధించింది ఏందో చెప్పాలి. ఇప్పుడు 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమే సాధించిండండి. ఇక తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని ముందుగానే మనం ఊహించినాం, మనం చెప్పినాము. ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇక రాష్ట్రం దివాలా తీసిందని చెప్తూనే ముఖ్యమంత్రి గారు మరి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కట్టుకుంటున్నారండి? మరి ఇది కూడా ప్రజలకు చెప్పాలి కదా. వాళ్ళు ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కన పెట్టి ఎందుకు కొత్తది కడుతున్నారో ఇది కూడా ప్రజలకు చెప్పాలి. వాళ్ళు కేవలం భేషజాల వల్లనే రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ ని వాడలేదు. ఇవల్ల ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కొత్తగా కట్టుకుంటే పోతారండి. సమాజంలో మా రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మారుతారు, మరి మారినప్పుడల్లా కొత్తగా కట్టుకుంటే పోతారా? అవసరం లేని భవనాలు కట్టడానికి డబ్బులు వస్తున్నాయి కానీ ఈ రోజు రైతులకు రైతు బంధు ఇవ్వడానికి నిధులు లేవని చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి. రజిత రెడ్డి గారు, రైతు రెడ్డి గారు ఇవాళ ఒక బలమైన ఆరోపణ చేశారు. మీరు కోటీశ్వరులకి లక్షాధికారులకు మాత్రమే టికెట్లు ఇస్తారు, పేదవాళ్లకు టికెట్లు ఇవ్వరు. వాళ్ళు కేవలం ఇందిరమ్మ గుడిసెల్లో ఇందిరమ్మ ఇళ్లలో ఉన్న వాళ్ళను వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు, మీరు చేయలేదు. వాళ్ళు పేదలకు టికెట్లు ఇచ్చారు, మీరు కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చారట. ఎంతమందికి ఇచ్చారు? ఎందుకు ఇవ్వలే? మా దగ్గర గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ గారికి ఇస్తే మరి ఓడించింది కూడా ఇతర పార్టీ నాయకులే కదండి. ఎందుకు లేరండి? ఎంతో మంది ఉద్యమ నాయకులకు విద్యార్థి నాయకులకు ఎంతమందికి టికెట్ ఇచ్చి గెలిపించుకునే దాఖలాలు లేవండి. అది తప్పు ముచ్చట. ఇప్పుడు వీళ్ళేవో చెయ్యలేక గత ప్రభుత్వాలను నిందించుకుంటా డబ్బులు నిధులు నియామకాలు లంకె బిందలు ఏం మాట్లాడుతున్నారో నిజంగా ప్రజలు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దని గతంలో కోర్టుల కేసు వేసిన రేవంత్ గారు ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు అందరినీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు, మరి సలహాదారులుగా నిర్మించుకుంటున్నారు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసిండు మరి సీఎం గారు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు? ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు మల్టీనేషనల్ కంపెనీల వల్ల ఉద్యోగ ఉపాధి కల్పనలు కానీ ఏమీ జరగవని చెప్పారు మరి భట్టి గారు. మరి ముఖ్యమంత్రి అదే అంతర్జాతీయ సంస్థల్లో ఒప్పందాలు ఉద్రించుకుంటున్నారు. మరి వాళ్ళ దాంట్లో వాళ్ళకే లేదండి యూనిటీ. ఇంకా ఎందుకండి వేరే పార్టీలను విమర్శించడం? ఇప్పుడు 10 సంవత్సరాల పాటు అదానీ రాష్ట్రానికి రానియలేదు కేసీఆర్ గారు. మరి ఇలా అదానీ పెట్టుబడులు మోడీకే లాభం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు అదానీని ఎలా స్వాగతిస్తున్నాడో అది కూడా మాట్లాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ ఒకవైపు రాహుల్ గాంధీ అదానీ పెడుతుంటే సార్, ఇప్పుడు రాజకీయాల సందర్భం మాత్రమే రాజకీయాలు చేస్తాం చెప్పినాను. అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో అదానీ డేటా సెంటర్ ఉందా లేదా? మరి మీరు ఎందుకు కూర్చుని మరి డేటా సెంటర్? ఎవరైనా చట్టబద్ధంగా వ్యాపారం చేస్తే మీరు చేయండి. కేటీఆర్ గారు కంపెనీ పెట్టినా కూడా మేము స్వాగతిస్తాం, కేటీఆర్ గారు పెట్టినా కూడా మేము స్వాగతిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రయాణాలే మాకు ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం అనేది పెట్టుకోండి. మేము అంటున్నాం మా పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాల సందర్భం మాత్రం మీ రాజకీయాలు
చట్టం ప్రకారం వ్యాపారం అదాని చేసినా అంబాని చేసినా కేటీఆర్ గారు చేసినా కేసీఆర్ గారు చేసినా మేము అనుమతి ఇస్తానని సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల మా ముఖ్యం. మీలాగా మీరు గవర్నర్ గారు చేసా ఎమ్మెల్సీ విషయంలో ఏం జరిగింది అనేది ఎమ్మెల్సీలు అది నిజంగానే జరగొద్దని నిజంగానే ఆమోదించదని చెప్పి గవర్నర్ గారు కనీసం క్లారిఫికేషన్ అడిగితే ఇవ్వలే రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరని చెప్పి ముద్ర వేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓట్లు తెచ్చుకోవడానికి మాత్రమే ఆ సందర్భంగా నాటకాడింది తప్ప ఏదో ఎస్టీ సామాజిక వర్గ సమితి సత్యనారాయణ గారి మీద ప్రేమను దాసో శ్రవణ్ గారి మీద ప్రేమను టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్పష్టం. మీరు చెక్ చేసుకోండి. గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పి క్లారిఫికేషన్ మాత్రమే అడిగారు. అంటే దాసో శ్రవణ్ బలి మీ మూడోసారి మేము వేస్తున్నాం కదా వచ్చిన తర్వాత చూసుకుందాం. ముదిగాలైతే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వేరు గవర్నర్ గారు ఆమోదిస్తులే అని చెప్పేసి ముద్ర వేసే దానిలో భాగంగా మాత్రమే క్లారిఫికేషన్ ఇవ్వలే. మీరు క్లారిఫికేషన్ మాత్రమే గవర్నర్ గారు అడిగి చెక్ చేసుకోండి. మీరు గవర్నర్ గారు క్లారిఫికేషన్ అడితే ఇవ్వలే ఇవ్వకపోతే రిజర్వ్ చేసింది. మరి ఏం చేస్తారు గవర్నర్ గారు? మీరు రెస్పెక్ట్ ఇవ్వరు గవర్నర్ గారు వాళ్ళు మర్యాద ఇవ్వరు. గుడికి పోతే కూడా మీరు ప్రోటోకాల్ ఇవ్వకపోతే ఏం చేస్తారండి? నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. దానిలో భాగంగా మాకు నోరు మంచిదైంది కాబట్టి అదాని గారు తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి పెడతా ఉన్నాం. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తే ఎవరు చేసినా మేము ఒప్పుకుంటాం. మేము చట్టబద్ధంగా రైతారెడ్డి గారు చేసినా కూడా మేము అనుమతి ఇద్దాం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం వ్యాపారం చేయండి. చట్టబద్ధం చేయట్లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే అదాని వ్యాపారం చేస్తున్నట్ట. అరే చట్టబద్ధం అండి. తెలంగాణ రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా అదాని వ్యాపారం చేస్తే ఎట్టి పరిస్థితి అదాని అనుమతి ఇవ్వరు. చట్టం లోబడి ఎవరైనా వ్యాపారం చేయాల్సిందే కాదండి. మీరు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తారు. రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే నేను దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నా. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? అదాని గారు తెలంగాణ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అపనంగా అదాని పెట్టుబడి రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. మణిపూర్ కలిసి రేవంత్ రెడ్డి గారు క్లారిఫికేషన్ ఇస్తున్నా సార్. అదాని గారు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అపనంగా నరేంద్ర మోడీ గారు అపనంగా అప్పచెప్తున్నదానికి మీ వ్యతిరేకం. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వారు పెట్టుబడి పెడతా అంటే మేము మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కదా పైసలు వారికి. చట్టం ప్రకారం వ్యాపారం చేస్తారు. దానికి ఎట్లా పెరుగుతా? అయితే భారతీయ జనతా పార్టీ చెప్పండి మరి అదాన్ని పంపియండి. మరి మీరే దేశంలో ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. అదాని పెట్టుబడులు కేవలం మోడీకే లాభం అని మాట్లాడినారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు స్వాగతిస్తున్నారు? ఒకవైపు రాహుల్ గాంధీ అదానిని తిడుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం అదానిని స్వాగతించడం, ఆయనతో ఒప్పందం చేసుకోవడం, మరి ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నా. మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే సీఎం ని ఐదేళ్లు ఎలాగో కొనసాగించరండి. మరి వీళ్ళు కూడా ఎంతకాలం చేస్తారు, ఎన్ని హామీలు ఎంత చేస్తారు అనేది. ఒక ఆయన నేనే నెంబర్ టూ అంటాడు. భట్టి గారి భార్య ఇంటర్వ్యూ చూసిన నిన్ననే వాళ్ళంతా పారిశ్రామిక లీడర్లు. భట్టి గారు దేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, కర్ణాటకలో ముఖ్యమంత్రి ఒకటే చేసిండు, ఛత్తీస్గఢ్ ఒకటే చేసిండు, మధ్యప్రదేశ్ లో అదే చేసిండు, రాజస్థాన్ ఎక్కడ ముఖ్యమంత్రి మారిన మరి? మీరు ఇట్లా చెప్పి హైదరాబాద్ లో మీరు కాంగ్రెస్ పార్టీ రావాల్సిన సీట్లను కొలగొట్టిరు. వీళ్ళు వాస్తవంగా హైదరాబాద్ లో చేసింది ఇదే. హైదరాబాద్ గ్రామాల్లో ఉన్న ప్రజలను ఎవరు నమ్మించలేకపోయారు. మీరు హైదరాబాద్ లో ఇట్లా నమ్మించి ఐదు కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు వస్తాయని, కాంగ్రెస్ వస్తే ఐటీ ఎగుమతులు తగ్గుతాయని, కాంగ్రెస్ వస్తే డెవలప్మెంట్ ఆగిపోతాయని, కాంగ్రెస్ వస్తే భూముల రేట్లు తగ్గుతాయని చెప్పేసి కాంగ్రెస్ పై విష ప్రచారం చేసి మీరు హైదరాబాద్ లో 17 స్థానాలు గెలిచారు. కానీ రేపు జరగబోయే ఎలక్షన్ చూస్తారు కదా, రేపు జరగబోయే ఎలక్షన్ చూస్తారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నా మాత్రం మిగిలిపోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కనుమరవడు. ఇదే ఈ హామీ దెబ్బతీసింది బీఆర్ఎస్ పార్టీ. మా ముఖ్యమంత్రి మీరు ఎట్లా కాదని చెప్తారండి? మీరు ఎట్లా చెప్తారు చెప్పండి? మీరు ఎట్లా చెప్తారని మరి చెప్పండి. మీరు ముఖ్యమంత్రి మారుతారు, ఎట్లా మారుతారండి? మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చిండు. వారు అధికారం తీసుకొచ్చిన తర్వాత వారు మారుతారట. ఏంది మాట్లాడేది? ఎవరు అమలు చేయలేదు? మీరు మీరన్ని హామీలు అమలు చెప్పండి. మరి మేము 100 రోజులు చెప్పిన మీరన్ని డెవలప్మెంట్ రప్పిస్తాం చెప్పండి. మరి మీరు ఏమో రైతు బంధు ఇచ్చిరా? ఏదైనా రుణమాఫీ చేయలేదు, డెవలప్మెంట్ ఇల్లు చేయలేదు, రుణాలు ఇవ్వలేదు. 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తాను.